హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో యాక్చువల్లీ ఇక్కడ వారానికి ఆరు రోజులైతే వర్క్ అయితే ఉంటుందన్నమాట ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకునే వీడియోలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉద్యోగులకు వర్క్ అయితే ఉంటుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎక్కడ ఏంటి అనే దానికి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడైనా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి నూతన సంవత్సర కానుకగా తమ దేశంలోని ఉద్యోగులకు యుఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇకపై వారం వారక్కడ వారు వారానికి నాలుగున్నర రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది ప్రస్తుతం ఉన్న ఐదు రోజుల పని దినాలను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుందనమాట ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడంతో పాటు విధి నిర్వహణ వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించడానికి వీలుగా ఈ చర్యను అయితే చేపట్టినట్లు వెల్లడించిందనమాట తద్వారా ఇలాంటి ఉద్యోగ ఇక్కడ ఇలాంటి ఉద్యోగ అనుకూల నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా నిలిచిందనమాట జనవరి ఒకటి నుంచి అమలులోకి వచ్చే ఈ నూతన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి గురువారం వరకు రోజు ఉదయం ఏడున్నర నుంచి మూడున్నర వరకు శుక్రవారం ఉదయం ఏడున్నర నుంచి ఇక్కడ ప పన్నెండు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత రెండున్నర రోజుల సెలవులు ఆస్వాదించవచ్చు అంతేకాదు శుక్రవారం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడానికి కోరుకున్న సమయంలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలను మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాలకు తర్వాత కూడా నిర్వహించుకున్నట్లయితే వెల్లడించిందనమాట నిర్వహించుకున్నట్లు సో ఏది ఏమైనా నాలుగున్నర రోజు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగున్నర రోజులు మాత్రమే వారానికి పని దినాలు కల్పించిన ఏకైక దేశం మనకి ఇక్కడ దుబాయ్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి ఇక్కడ అప్డేట్ మీకు తెలియాలనే ఉద్దేశంతో చేయడం అయితే జరిగింది ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చి మర్చిపోకండి ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను